దొనకొండ మండలంలో ఎస్ఐ శీలన్ రమేష్ చాకచక్యంగా నలుగురు దొంగలు పట్టుకున్నారు. అయితే వారిని విచారించగా దొనకొండలో గోనుగుడ్లు హరినాథ్ ఇంట్లో జరిగిన దొంగతనానికి వీరికి సంబంధం ఉన్నట్లుగా ఇంచుమించు 40,000 రూపాయల విలువైన వస్తువులను పరిశీలించి నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు హాజరుపరచనున్నట్లు ఎస్ఐ శీలన్ రమేష్ తెలిపారు. తెనాలి రాయప్ప, స్వర్ణ ప్రసన్న కుమార్, స్వర్ణ ప్రసన్న కుమార్, మేరుగు రాజు, మేరుగు రాజు కూర్చోండి బాయ్. మన పార్టీ వేసి వచ్చేది ఈ నలుగురిని యాక్చువల్గా అండి 18వ తారీఖు తెల్లవారుజామున 17వ తారీఖు రాత్రి మీ దొనకొండ టౌన్లో గోనుగుంట హరినాథ్ అనే అతను కాంప్లైంట్ ఇచ్చాడు. మా ఇంట్లో తెల్లవారుజామున దొంగతనం జరిగింది. దాదాపు పూజ గదిలో దూరి దాదాపు 40,000 రూపాయల విలువైన వెండి వస్తువులు దొంగిలించిపోయారు ఎవరో అని చెప్పి, దీని మీద ఎస్ఐ దొనకొండ నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టెక్నాలజీ సహాయంతో దొంగలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన టీమ్, ఏఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఆయన టీమ్. సో వీళ్ళంతా కలిసి వాళ్ళకి అందిన క్లూస్ ఆధారాలు, నేరస్థలంలోనే కొన్ని ఆధారాలు వదిలేరు దొంగలు. ఆ నేరస్థలంలో దొరికిన ఆధారాల మూలంగా గుంటూరు ఏరియాలో దొంగలున్నట్టు కనుక్కున్నారు. గుంటూరు ప్రాంతం వాళ్ళు అయి ఉంటారని వాళ్ళని దాదాపు వాళ్ళ కోసం చేజ్ చేసి వాళ్ళని ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేశారు. వాళ్ళ పొజిషన్లో నుంచి ఎంతైతే ప్రాపర్టీ పోయిందో అంత ప్రాపర్టీ ఇంటాక్ట్గా దాదాపు 1 కేజీ వెండి వస్తుంది. నరసింహపేట గుంటూరు జిల్లాకు దగ్గర రోడ్డు ఏది? ఉనకొండ రోడ్డు ఉందా? నరసింహపేట అండి. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనంలో కోల్పోయిన పూర్తి ప్రాపర్టీ ఇంటాక్ట్గా అంటారు. ఇంటాక్ట్గా అంటే మొత్తం ప్రాపర్టీ, ఒక డివిడి ప్లేయర్, ఈ పూజా సామాగ్రి అంతా రికవర్ చేశారు. ఇందులో రికార్డు ఏమిటంటే దొంగతనం జరిగి కేవలం 5 రోజులే. 5 రోజుల్లోనే ఎస్ఐ గారు టెక్నాలజీ ద్వారా కొన్ని క్లూస్, మీకు అది రాయొద్దు, సమ్ డేటా లొకేషన్ ఇలాంటివి ఉంటారంటే టవర్ లొకేషన్ ద్వారా రైట్ టెక్నాలజీ సహాయంతో అరెస్ట్ చేసి వీళ్ళని తీసుకొని వచ్చారు. వీళ్ళని ఫోటో ప్రొడ్యూస్ చేస్తున్నాం. రైట్ రేపు దొంగతనంలో, ఆటోల దొంగతనంలో కూడా ముద్దాయి. షేక్ రఫీ వీళ్ళ మీద నగరంపాలెము, కొత్తపేట, నరసరావుపేట, ఒంగోలులో కేసులు ఉన్నాయి. షేక్ రఫీ నగరప్ప, షేక్ రఫీ ఒకడు, రాజు అనే వాళ్ళిద్దరు, రాజు రాజు అనే వాళ్ళిద్దరు గతంలో కూడా నగరంపాలెం, కొత్తపేట అంటే గుర్తు టౌన్, నరసరావుపేట, ఒంగోలు ఈ పోలీస్ స్టేషన్ కేసుల్లో ముద్దాయిలు, వీళ్ళు పాత ముద్దాయిలు అన్నట్టు బైకులు ఆటో వెళ్తాం రైట్. ఏంటి ఆ వీడియో తీసుకుంటారు?